ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాము. యేసు వస్త్రపు చెంగు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నిండుగా దీవించాలని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు దైవ సేవకురాలు వి విజయ కుమారి గారు దైవవాక్యం అందిస్తారు. ఆ తర్వాత దైవజనరాలు ప్రార్థనల ద్వారా దేవుడు జరిగించిన అద్భుత సాక్ష్యాన్ని చూసి దేవుని నామాన్ని కనపరచుదాం. ఈనాటి అంశము నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమాకాండం 15:26 చూద్దాం. నిర్గమాకాండం 15:26. మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచినలా నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములను ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేవునికి స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దేవుడు దీవించిన గాక. మరి ఇస్రాయేలి ప్రజలు ఎర్ర సముద్రమును నుండి వారు బయటకు వచ్చినప్పుడు వారు షూర్ అరణ్యంలోనికి వెళ్ళి 3 దినాల ప్రయాణం చేసినప్పుడు అక్కడ వారికి నీళ్లు దొరకలేదు. అయితే వారు చాలా భయంకరమైన పరిస్థితుల్లో దాహానికి అడుగుతున్నప్పుడు ఏమాత్రము వారికి నీళ్లు దొరకలేదు. అయితే వాళ్ళు ఎంతో సణుగుతూ గొణుగుతూ ఉన్నారు. మేమేమి త్రాగాల, భయంకరమైన పరిస్థితులు మమ్మల్ని తీసుకొచ్చామని మోషే మీద సణుగుతూ గొణుగుతూ ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే మోషే అడుగుతున్నాడు. అడిగినప్పుడు మోషే దేవునికి మొరపెట్టాడు. అయ్యా మరి వాళ్ళు ఇట్లా నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు, తాగటానికి వాళ్ళకి ఏమి లేదు కాబట్టి అని మోషే దేవుని అడిగినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ప్రజలు మేమేమి త్రాగుదామని మోషమే సణుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టాడు. మరి మోషే దేవునికి మొరపెట్టాడు. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపించాడు. ఏం చూపించాడు అతనికి? పరిశుద్ధాత్మ దేవుడు మోషేకి ఒక చెట్టును చూపించాడు. అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయన. అంతవరకు కూడా వాళ్ళకి అక్కడ చెట్టు అన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. అయినప్పటికి కూడా మరి భయంకరమైన దాహానికి అల్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నారు. కానీ మోషేకి కూడా అర్థం కాలే అక్కడ ఒక చెట్టు ఉన్నదాని సంగతి కూడా తెలియలే. మోషే ఎప్పుడైతే వాళ్ళ బిడ్డల గురించి మోషే వాళ్ళ ప్రజల గురించి దేవునికి మొరపెట్టినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఎంతగానో మరి వాళ్ళ మొర ఆలకించి మోషేతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషేతో చెబుతున్నాడు అక్కడ ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు కొమ్మను తీసుకెళ్లి నీళ్ళలో వేసినప్పుడు మరి ఆ నీళ్లు మధురములైన. ఆ చెట్టు కొమ్మ దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం అన్నమాట. ఎప్పుడైతే ఆ చెట్టు కొమ్మను నీళ్ళలో వేశారో ఆ నీళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి? మధురంగా మారాయి. నీళ్లు త్రాగటానికి ఉపయోగపడి అన్నమాట. అలాగనే ఈ దినాల్లో కూడా యేసు ప్రభువుని తెలిసిండి కూడా పరిశుద్ధాత్మ సహాయము కోరుకోలే లేక దేవుని సన్నిధికి రాలేక స్వస్థతలు పొందుకోలేక ఆత్మీయ స్వస్థత పొందలేక శారీరక స్వస్థతలు పొందుకోలేక అనేక మంది ఈ రోజుల్లో భయంకర పరిస్థితుల్లో ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు ఏమనంటే స్వస్థపరచు యెహోవాను నేనని తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో, ఎవరైతే భయంకరమైన మరి రోగాలతో నిండి ఉన్నారో వాళ్ళకు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నారు. ఏమంటే నేను నిన్ను స్వస్థపరుస్తానని చెప్తున్నారు. ఎవరైతే ప్రభు యొక్క సహాయాన్ని కోరుకొని దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచి ప్రభువుని అడుగుతారో, ఎవరైతే విశ్వాసంగా దేని బిడ్డల వారు అంతరంగంలో దేవుని కోరుకుంటారో వాళ్ళ పట్ల దేవుడు చూపే కృప ఏంటి? కొమ్మన్నమాట, అంటే యేసు ప్రభు అన్నమాట. యేసు ప్రభు ఎవరి జీవితాల్లోకి అయితే వస్తాడో వాళ్ళు ఏం చేస్తారు? తప్పకుండా మేలు పొందుకుంటారు. అయితే ఒక ఉదాహరణ, ఒక గ్రామంలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఏంటంటే ఆ అబ్బాయికి మరి ముక్కు మీద మాటిమాటికి ఈగ వాలుతా ఉంది. అయితే ఆ ఈగ వాళ్ళతో ఎన్నిసార్లు కూడా తన ఈగను పోగో మరి తోలుతున్నప్పుడు కూడా ఆ ఈగ వెళ్ళిపోవట్లే. తనకు చాలా విసుగొచ్చింది, కోపం వచ్చిందనమాట. అయితే తనకు ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే మరి నీ ముక్కు మీద బెల్లం ఉంది కాబట్టి ఆ బెల్లాన్ని ఎప్పుడైతే నువ్వు కడుక్కుంటావో ఆ ఈగ వెళ్ళిపోద్దని చెప్పినప్పుడు ఆ అబ్బాయి అది గ్రహించి ఏం చేశాడు? బయటికి వెళ్ళి మరి నీటి దగ్గరికి వెళ్ళి ఆ ముక్కును శుభ్రం మొహాన్ని శుభ్రం కడుక్కున్నప్పుడు ఆ ముక్కు దగ్గర ఉన్న బెల్లాన్ని నీళ్ళతో కడిగినప్పుడు ఏమైంది? అయ్యేగా వెళ్ళిపోయింది అనమాట. అలాగనే ఈ రోజులు మనుషులకు అర్థం కావటంలా రోగం ఎందుకు వస్తుందో, మరి పాపం మరి ఎందుకు మనుషులు ఇబ్బంది పడుతున్నారో, మరి ఎక్కడికి వెళ్తే స్వస్థత వస్తుందని మనుషులకు ఏమాత్రం అర్థం కావట్లేదు. అది తెలియక ఎందుకంటే మనుషులు విసుక్కుంటా ఉన్నారు. ఎందుకంటే రోగం ద్వారా అనేక శ్రమలు, అనేక బాధలు, అనేక పరిస్థితులు అయితే అనుభవిస్తున్నారు. కానీ ఏమాత్రం కూడా ప్రభువుని అడగట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా వారి పాపాన్ని కడుక్కోలేకపోతున్నారు. మరి ఈ రోజులు అనేక మంది ప్రభు దగ్గర సన్నిధికి వస్తున్నప్పుడు కూడా, వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించక అనేక మంది మేలు పొందుకోలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఆయన అన్నాడు,
ఎవరైతే మరి యేసు ప్రభువును కోరుకుంటారో, ఎవరైతే వాక్యముల సత్యాన్ని గ్రహిస్తారో, ఎవరైతే మరి పాపం నుంచి విడుదల కావాలని కోరుకుంటారో, ఎవరైతే మేలు పొందుకోవాలి, నేను స్వస్థ పొందుకోవాలి, ఈ పరిస్థితులు నాకొద్దు, భయంకరమైన మరి పరిస్థితులు నేను ఉన్నాను కాబట్టి యేసు ప్రభు నాకు కావాలి, యేసు ప్రభు ద్వారా తప్ప నాకు మరొక సహాయం లేదని ఎవరైతే దేని హృదయంలో అనుకుంటారో, వాళ్ళ హృదయాన్ని దేవుడు చూసే దేవుడు, వాళ్ళ మాటల దేవుడు చూసే దేవుడు, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని దేవుడు చూసే దేవుడు, వాళ్ళ యొక్క నమ్మకత్వాన్ని దేవుడు కూడా చూసే దేవుడు. దాన్ని బట్టి వారికి దేవుడు స్వస్థతను కలగజేసే దేవుడు. మరి యెషయా గ్రంథం 38వ అధ్యాయం చూద్దాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడని యెషయా అతని ఎద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీళ్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థింపగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు తిరిగి ఇజియా ఎదగపోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడనైన దావీదునకు దేవుడిని యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచట చూచితని నీ ప్రార్థన అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చిదని, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నేను నీ పట్టణమును నీకు ఇచ్చిదని చెప్పాను. దేవునికి స్తోత్రం. అయితే ఇస్కేక్ మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి అతను ఎంతో బాధపడుతున్నాడు. ఎందుకంటే తనకు దేవుని యొక్క వాక్ వస్తుందని, ఏంటంటే నువ్వు మరణమవుతావు కాబట్టి ఇంకా నీకు ఆయుష్ లేదని చెప్పినప్పుడు ఇస్కే బహు భయంకరమైన వేదనతో కన్నీటితో ప్రార్థన చేశాడు. ఏంటంటే, అయ్యా నేను చాలా యథార్థంగా ఉన్నాను నీ పట్ల, నేను నీ దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్నాను కాబట్టి అని గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని ప్రార్థించాడు. కాబట్టి ఎవరి దగ్గర పరిగెత్తల, ఎందుకంటే ఎలాంటి వారి దగ్గరికి వెళ్ళాల, ఎవరి దగ్గర ఎవరి సహాయం కోరుకున్నాడు ఇస్కే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని ఇజ్కే కోరుకున్నాడు. కాబట్టి ఇజ్కే యథార్థాన్ని దేవుడు చూశాడు, ఇజ్కే నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు, ఇజ్కే యొక్క మరి విశ్వాసాన్ని దేవుడు చూశాడు, ఇజ్కే దేవుని మీద ఆధారపడినాడు కాబట్టి, దేవుని ఆశ్రయించాడు కాబట్టి, యెహోవా దేవుడు తనకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు, తన ప్రార్థన ఆలకించి తన కన్నీళ్లు విడిచిట చూచి తన కన్నీటి ప్రార్థన చూసి ఏం చేశాడు, దేవుడు తన యొక్క రోగాన్ని తగ్గించాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభువుకి అసాధ్యమంది ఏది లేదు. ఏం చేశాడు హిజ్కియాకి, ఆయన చెప్పాడు 21వ వచనంలో ఉంది, మరి యెషయా అంజూరు పండ్లు ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవలను, అప్పుడు అతడు బాగుపడని చెప్పిన. బైబిల్లో ఏంటంటే చాలామందికి ఎందుకంటే ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు, ఏమనంటే అది అట్లా చేస్తే తగ్గుద్దా, మరి ఇలా చేస్తే మరి దేవుడు స్వస్థపరుస్తాడు అంటారు. కానీ బైబిల్ ప్రకారం ఏంటంటే అక్కడ నీళ్ళనే మధురంగా మార్చాడు ఒక కొమ్మ ద్వారా, ఆ కొమ్మ ప్రభువుకి గుర్తన్నమాట. ఇక్కడ ఇజ్కే పుండుకి ఏం చేశాడు, ఆయన అంజూరు పడ కట్టమన్నప్పుడు అద్భుతంగా ఇజ్కే పుండు మానిపోయిందన్నమాట. దేవునికి స్తోత్రం. దేని విడలారా, పరిశుద్ధాత్మ నోటి మాటల శక్తి ఉంది, పరిశుద్ధాత్మ యొక్క యేసుప్రభు రక్తంలో స్వస్థత ఉంది, యేసు వస్త్రపు చెంగులో మరి ఎంతో ఆత్మీయత సమాధానం ఉంది, నెమ్మది ఉంది. అయితే యేసయ్య మాటలో శక్తి ఉంది కాబట్టి ఎవరైతే ప్రభు చెప్పింది చేస్తారో, ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడతారో, ఎవరైతే ప్రభు కృపను కోరుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క సహవాసాన్ని కోరుకుంటారో, ఎవరైతే ప్రభు యొక్క శక్తిని ఆశ్రయిస్తారో, వాళ్ళకు దేవుడు తప్పకుండా ఆశ్రయదుర్గంగా ఉండేవాడు, ఆయన కోటగా ఉండే దేవుడు, ఆయన ఎందుకంటే ఆయన ఆశ్రయంగా ఉండే దేవుడు, అన్ని విషయాలు అన్ని పరిస్థితులు ఆయన దేవుడిని కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. అయితే యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలు అన్నమాట. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అన్నమాట. ఎవరు ధన్యులు అంటే యేసు ప్రభువును కలిగి ఉన్నవారు ధన్యులని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కొంతమంది ఎనిమిడ్లారా ఎన్నో సంవత్సరాల నుంచి రోగాలతో బాధపడుతున్నప్పుడు కూడా, భయంకరమైన మరి వ్యాధి బాధలతో బాధపడుతున్నప్పుడు కూడా వారికి అర్థం కావట్లా, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందా, ఎందుకు నేను ఇస్థితిలో ఉన్నానా, మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నేను స్వస్థపడతాను, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త, ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన పరమ డాక్టర్, ఆయన కార్చిన రక్తంలో స్వస్థతను చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఎవరైతే మరి ఎందుకు ఇజ్కేలాగా ఎవరైతే ఎనిమిడ్లారా గ్రహించి ప్రార్థిస్తారో, ఎవరైతే పశ్చాత్తాపడి ప్రార్థించుకుంటారో, ఎవరైతే దేని బిడ్డల పాపాన్ని వదిలేసి ప్రార్థిస్తారో, ఎవరైతే యేసు రక్తం చేత కడగబడి దేని బిడ్డారా దేవుని తట తిరుగుతారో, పాపాన్ని హృదయంలో అంతరంగంలో పాపానికి అధికారం లేకుండా పాపాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళ పట్ల దేవుని కృప విస్తారంగా ఉంటుంది. వాళ్ళని దేవుడు స్వస్థపరిచే దేవుడు. మరి ఆ బాలుడికి ముక్కు మీద బెల్లం ఉన్నంతసేపు కూడా ఈగలు వెళ్ళిపోలేదు అనమాట. అలాగనే మనిషి యొక్క హృదయంలో దురాలోచనలు ఉన్నప్పుడు కూడా, మనిషి యొక్క హృదయంలో పాపం ఉన్నంత కాలం కూడా రోగానికి ఏమాత్రం కూడా స్వస్థత రానే రాదు. యేసు ప్రభువును కలిగి ఉండాలి,
యేసు ప్రభు మీద నమ్మకం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు బాగు చేస్తాడని, పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరుస్తాడని అనేక మంది తెలుసుకుని ఏం చేయాలి? యేసు ప్రభుని ఆశ్రయించినట్లయితే దేవునికి అసాధ్యం అని ఏది లేదని వాక్యం మనకి సెలవిస్తూ ఉందన్నమాట. కాబట్టి అయితే ఆయన ఒక నిబంధన పెట్టాడేమని, నా యొక్క ఆజ్ఞలు గై కొనాలి, నా మాటలు నా కట్టలను మీరు అనుసరించి నడుచుకోవాలి. ఎవరైతే యేసు ప్రభు యొక్క మాటకు విధేయులుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పట్ల విధేయత చూపిస్తారో, ఎవరైతే విశ్వాసంగా దేవుని యొక్క మాటకు లోబడతారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు గై కొంటారో, వాళ్ళకు దేవుడు తప్పకుండా వాళ్ళకి సహాయం చేస్తాడు. దేని బిడ్డలారా, కాబట్టి మనం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించకుండా మనం దేవుని సన్నిధికి వెళుతూ, ఒకవేళ సంఘానికి వెళుతూ మనం దేవుని యొక్క వాక్యం పట్ల విశ్వాసం లేకుండా ప్రార్థించినట్లయితే మనం ఎంత, అది ఆత్మీయ స్వస్థత కావచ్చు, అది శారీరక స్వస్థత కావచ్చు, ఏ మాత్రం కూడా స్వస్థత అనేది జరగనే జరగదు. అప్పుడు నీకు నిరాశ వస్తుంది ఏమనంటే, ఎన్ని సంవత్సరాలు నేను ప్రార్థనకు వెళ్తున్నా నాకు స్వస్థత కలగట్లేదు. కాబట్టి యేసు ప్రభు కూడా దేవుడు కాదని నీకు నమ్మకం ఏర్పడుతుంది. కానీ యేసు ప్రభు సృష్టికర్త, పరిశుద్ధాత్మ దేవుడు, ఏకైక దేవుడు అన్నమాట. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ఆయన ఏంటంటే సమస్తాన్ని కూడా సాధ్యం చేసే పరిశుద్ధాత్మ దేవుడు, ఒక పాపముల తప్ప అన్నమాట. కాబట్టి యేసు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఏమనంటే, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి వ్యాధి బాధలతో ఉన్నా, ఒకవేళ అంటే అనేక సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నప్పుడు అది అంధకార శక్తులు కావచ్చు, అది చీకటి శక్తులు కావచ్చు, అది వ్యాధి బాధ కావచ్చు, నీ పరిస్థితి ఏదైనప్పుడు కూడా యేసు ప్రభును ఆశ్రయించినట్లయితే, పరిశుద్ధాత్మ యొక్క వాక్యాన్ని అంగీకరించినట్లయితే, వాక్యంలోని సత్యాన్ని తెలుసుకున్నట్లయితే, వాక్యంలో ఉన్న దేని బిడ్డలారు, ఎందుకంటే ఒకవేళ మనం ఒక జీవమును కనుగొన్నట్లయితే దేవుడు తప్పకుండా నీకు ఆయన సహాయం చేస్తాడు. మన దేవుడు జీవము గల దేవుడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనే నజరుడైన యేసు ప్రభు అన్నమాట. ఆయన కార్చిన రక్తంలో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన చెంగులో స్వస్థత ఉంది. అనేక రీతిలుగా యేసు ప్రభు వల్లని తన మనల్ని, మన బలహీనతలతో ఆయన మనల్ని బయటకు తీసుకురాగల శక్తి ఉందన్నమాట. నువ్వు ఒక ఎలాంటి గాఢాంధకారపు లోయలో ఉన్నా, ఒకవేళ ఎలాంటి భయంకరమైన ఒకవేళ నీ పరిస్థితులు ఒకవేళ బాకాన లోయలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వాటి నుంచి నిన్ను విడిపించగల శక్తి ఒక యేసు ప్రభు మాత్రమే ఉంది. డాక్టర్స్కి అసాధ్యమైనప్పటికీ కూడా దేవుడు నీకు సమస్తం కూడా సాధ్యం చేయగల శక్తి ఆయనకి ఉందన్నమాట. కాబట్టి దేని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్కియ భయంకర రాచపుండు వచ్చినప్పుడు, భయంకరమైన మన పుండు తనకు ఏర్పడినప్పుడు అది ఎవరి వల్ల కాల, కానీ యేసు ప్రభు దాన్ని బాగు, పరిశుద్ధాత్మ దేవుడు దానిని బాగు చేశాడు. అలాగనే నీటిని మధురంగా మార్చాడు. దేని బిడ్డలారా, మన జీవితాల్లో ఆయన మధురంగా మార్చగలడు. అది ఆత్మీయ స్వస్థత కావచ్చు, అది శారీరక స్వస్థత కావచ్చు. నీలో పాపాన్ని తొలగించేదెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నీలో పాపానికి అధికారం లేకుండా చేసేదెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే యేసు ప్రభువును కోరుకుంటావో నీ జీవితం మధురంగా ఉంటుంది. అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా, అనేక సంవత్సరాల నుంచి దేని బిడ్డరా దేవుని తెలిసి కూడా దేవుని సహాయం కోరుకోకుండా, ఒకవేళ ప్రక్కనే ఉన్న ప్రభువును మర్చిపోయినట్లయితే, నీ ఎదురు ఉన్న దేవుని మర్చిపోయినట్లయితే, నీకు ఎంత మాత్రం కూడా నెమ్మది కలగనే కలగదు. యేసు ప్రభువును కోరుకో, యేసు ప్రభు నీకు సహాయం చేస్తాడు. కోరుకోవటం కాదు దేని బిడ్డరా, ఎక్కడ కోరుకోవటం, ఇంట్లో కాదు, గుడిలో కాదు, ఏంటంటే మన అంతరంగంలో మన ప్రభువును కోరుకోవాలి. యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. తెలుసుకోవటమే కాదు, ఆయన నీ కొరకు రక్తం కార్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు దేవుని సిలువలో గొప్ప త్యాగం చేశాడు. నీ కొరకు ఆయన లోకాన్ని జయించాడు, నీలో ఉన్న చీకటిని జయించాడు. దీని బిడ్డ, నీపై ఉన్న అంధకార శక్తులపై దేవుడు నీకు మరి విజయం ఇచ్చాడు. కాబట్టి నువ్వు దేనికి భయపడకూడదు. ఎవరైతే ప్రభు కార్చిన రక్తంతో పాపాన్ని కడుక్కుంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క రక్తంలో దేని అంతరంగాన్ని కడుక్కుంటారో, వాళ్ళకి ఎలాంటిది ఉండనే ఉండదు. అది రోగం కావచ్చు, అది ఆత్మీయ స్వస్థత కావచ్చు, ఏది ఏమైనా ప్రభు యొక్క రక్తంలో స్వస్థంది. ఎవరైతే నమ్ముతారో దేని బిడ్డరా, నమ్మటం యొక్క ద్వారా యొక్క అంతరంగంలో దేవుని చేర్చుకుంటారో, వారి అంతరంగంలో దేవుని పిలిచి దేని బిడ్డరా పాపాన్ని వదిలిపెడతారో, యేసు ప్రభు రక్తం చేత కడుక్కొని పాపానికి దూరంగా జీవించిన వాళ్ళే నిజమైన క్రైస్తవులు అన్నమాట. మేలు పొందుకోవచ్చు, స్వస్థ పొందుకోవచ్చు దేని బిడ్డరా, కానీ మరలా పాపం చేయకూడదు. రక్షణ పొందిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం ఇంకప్పుడు కూడా దేవునికి దూరంగా జీవించకూడదు. యేసు ప్రభు శక్తిమంతుడు. ఆయన ఏంటంటే, ఆయన గొప్ప దేవుడు. ఆయనే ఎందు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఆయన ఆయన శక్తిమంతుడు. సమస్తం కూడా ఆయన చేతిలో మనం ఉన్నాం కాబట్టి, మన సకల మార్గాలు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి, మనం ఎవరికి భయపడుతూ జీవించాలి? ఆయన యొక్క ఆజ్ఞల్లో, ఆయన మాటకు విధేయత చూపిస్తూ, ఆయన యొక్క కట్టలు అనుసరించి నడుచుకున్నప్పుడు మాత్రమే మనము గొప్ప విజయాన్ని మనము పొందుకుంటాము. ఇంకో మాట మాట్లాడుతున్నాడు దేని బిడ్డలారా, యేసు ప్రభు ఎవరిని కూడా ఆయన దూరం ఉంచే దేవుడు కాదు. యోహాను సువార్త 2:2 ఒక మాట ఉంది. యోహాను సువార్త 2:6 ఆయన మీతో చెప్పింది చేయడని చెప్పిను. ఎవరైతే ప్రభు చెప్పింది చేస్తారో, వాళ్ళ పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. అది ఏదైనా కావచ్చు, నీకు మేలు కలగల ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే, దేవుడు నీకు స్వస్థ కావాలన్నా, అది ఆత్మీయ స్వస్థ కావాలన్నా, ఒకవేళ నీ యొక్క బాధల్లో ఒకవేళ దేవుడికి నువ్వు చెప్పుకున్నట్లయితే, ఏ పరిస్థితి ఉన్నప్పుడు కూడా
ప్రభువు చెప్పింది చేసినప్పుడు నీకు అద్భుతమైన కార్యం జరుగుతుందని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తాను అన్నమాట. కాబట్టి వాక్యం వినటమే కాదు, మనం ప్రార్థన చేయటమే కాదు, రక్షణ పొందటమే కాదు. దీని బిడ్డరా, పాపాన్ని ఎందుకంటే వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ మనం పాపం చేయకూడదు. మనం ప్రభువు ఏం చెప్తున్నాడు, నేను లోకాన్ని జయించినాను కాబట్టి దేవుడు పాపంపై మనకు విజయం ఇచ్చాడు కాబట్టి, దీని పాపాన్ని దేవుడు జయించాడు కాబట్టి మనం కూడా పాపాన్ని తప్పకుండా జయించాలి. మనం ఏమాత్రం కూడా పాపానికి బానిసలం కాకుండా జీవించాలి. అందుకే పరిశుద్ధాత్మడు పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. ఎవరు నశించిపోయి ఆత్మల కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నీవు, ఎందుకంటే వాక్యం వెంటనే ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళ పట్ల దేవుని కృప ఏం చెబుతుంది, స్వస్థపరిచే యెహోవా నేనే. చెప్పింది చేసినప్పుడు మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. ప్రభువు చెప్పింది చేసినప్పుడు దేని మన జీవితాల్లో ఆశ్చర్యకరాలు జరుగుతాయి. ప్రభువు చెప్పింది చేసినప్పుడు మన జీవితాలు మార్పు నొందుతాయి. ప్రభువు చెప్పింది చేసిన మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ప్రభువు చెప్పింది చేసినప్పుడు మన కుటుంబాల్లో మార్పు వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, లేకపోతే మన కుటుంబ పరిస్థితి కావచ్చు, అది భర్త యొక్క ప్రవర్తన కావచ్చు, కుమారుల యొక్క ప్రవర్తన కావచ్చు, ఏది ఏమైంది దేని బిడ్డరా, యేసు ప్రభు నీకు ఏం బోధిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగానికి ఏం మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి ఏం మాట్లాడుతున్నాడు, దాన్ని విశ్వాసంగా నువ్వు అంగీకరించినట్లయితే, వాక్యం సత్యాన్ని గ్రహించినట్లయితే, ప్రభు నీకు ఏం చెప్తున్నాడు దాని ప్రకారం నువ్వు జీవించినట్లయితే, నీ కుటుంబం కావచ్చు, అది నీ యొక్క ఆరోగ్య పరిస్థితి కావచ్చు, అది ఆత్మీయ స్వస్థ కావచ్చు, ఏది ఏమైనా దేవుడు అద్భుతంగా నీ పట్ల కార్యము జరిగింది దేవుడు. ఈ సమయంలో వాక్యమైన మనందరికీ దేవుడు మరి స్వస్థతైన మేలైన దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ప్రభువును కోరుకునే వాక్యాన్ని సరిగ్గా దీని వెళ్ళారు, ఆయన ఏంటంటే భయభక్తులతో ఆయన మార్గాలు ఎవరైతే నడుస్తారో, ఆయన త్రోవలో వాక్యం విని ఎవరైతే నడుస్తారో, వారి పట్ల దేవుడు విస్తారంగా తన కృపను కుమ్మరించే దేవుడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభు, మీ స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. ఏసయ్య, స్వస్థపరిచేహో నేనని చెప్పారు నాయన. ఎవరైతే ప్రభు మీ సన్నిధి కొంచెం ప్రార్థించుకుంటారో నాయన, ఎవరైతే ప్రభు విశ్వాసంగా ప్రభు మీ పాదాల చెంత చేరి హృదయాన్ని ప్రభు విప్పి నాయన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థిస్తారు తండ్రి, వారి పట్ల దేవ వారిని తొలగిసి వెళ్ళే దేవుడు కాదు నాయన, వారిని దాటి వెళ్ళే దేవుడు కాదు ప్రభు. అనికి స్తోత్రములయ్యా. విశ్వాసంగా ప్రార్థించినప్పుడు తండ్రి అద్భుతంగా ప్రభు నాయన ఆశ్చర్య రీతిగా తండ్రి నీకు స్తోత్రములయ్యా. అయ్యా, నువ్వు కార్యాలు జరిగించే గొప్ప శక్తి మంత్రి ప్రభావం స్తోత్రం. నీకు మించిన దైవం మరొకటి లేదు నాయన, నీకు మించిన దేవుడు మరొకటి లేడు ప్రభావం స్తోత్రములయ్యా. నీకు మించిన డాక్టర్ నాయన, నీకు మించిన ఔషధం ప్రభావం మరొకటి లేదు. కాబట్టి నాయన నీ మాటల శక్తి ఉంది ప్రభావ, నీ మాటల స్వస్థత ఉంది ఏసయ్యా. నీకు స్తోత్రాలు ప్రభావం, మీకు వందనాలయ్యా. ప్రతి విషయం ప్రభావ మీరు చెప్పింది చేసినప్పుడు నాయన మా జీవితాలు మధురంగా మార్చగల శక్తి నీకు ఒక్కడికి ఉన్నది. కాబట్టి ఏసు ప్రభావ అయ్యా, మీరు చెప్పింది చేటికి నాయన మాకు మాకు అందరికీ సహాయం చేయమని ఏసయ్యా కృప చూపించమన దేవ. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాయన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుడని యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించుడు కొంచెం నామ తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు. మాది కేసర్ అండి, రక్షణ సువార్త సంఘ సభ్యుడిని కేసర. మాకు నాకు 88లో 10th క్లాస్ చదివేటప్పుడు యాక్సిడెంట్ అయిందండి విజయవాడలో. అప్పుడు 2 ఆపరేషన్లు జరిగినాయి. ఆ 2 ఆపరేషన్లో కూడా సక్సెస్ అవ్వలేకపోయింది. సక్సెస్ అవ్వకుండా ట్యాబ్లెట్లు అవి ద్వారా కొంచెం ఇదైపోయి వచ్చేసి ఇంటికి. అయినా ట్యాబ్లెట్లు అవి వాడినా కానీ తగ్గలేదు. చాలా కాలం అట్లనే కట్టేసుకొని ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడిని తగ్గకోకుండా ఉండగా కొంచెం తగ్గింది. మళ్ళీ తగ్గిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు బాగానే ఉంది. మళ్ళీ 2014లోనే ఆ చర్మం వేసిన దాని దగ్గర మళ్ళీ చిట్లిపోయింది. చిట్లిపోయి బాగా పెద్ద పుండైపోయింది. పెద్ద పుండైపోయేసరికల్లా అదే విజయవాడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫస్ట్ వన్ టౌన్లో చూపించినప్పుడు రోజుకి 70 రూపాయలు ట్యాబ్లెట్లు రాశారు. అక్కడ రోజుకి 3 సార్లు వేసుకోవాలి. 3 సార్లు వేసుకున్నా కానీ అట్లా ఒక 15 రోజులు రాశారు ఆయన గారు. రాసిన తర్వాత ఇవి వాడినా కానీ ఉపయోగం లేకుండా పోయింది. మళ్ళీ అట్లనే మణిపాల్కి వెళ్ళా. అక్కడ తగ్గపోయేసరికల్లా మణిపాల్కి వెళ్తే ఆయన ఆయింట్మెంటు అవి రాసిండు. అయినా కానీ తగ్గలా. మళ్ళీ ఒకసారి వెళ్ళి సర్జరీ చేయాలని చెప్పేసి అంటే సర్జరీ చేయించానండి. సర్జరీ చేయించినా కానీ అది వేసిన చర్మానికి వేసిన తర్వాత మళ్ళీ అతకలేదు. అది అతకోకుండా ఉంటే అక్కడే అప్పుడే ఆపరేషన్ చేయించినప్పుడే అది తుడిసేసిండు. వేసిన చర్మం అంతా తుడిసేసి డ్రెస్సింగ్ చేస్తా మొదలుపెట్టిండు. అట్లా ఇంటికి వచ్చి మళ్ళీ ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఇంటికి వచ్చేసి డ్రెస్సింగ్ కూడా వెళ్ళేవాడిని. ఒక డ్రెస్సింగ్కి వెళ్ళినప్పుడు వచ్చేసి 1000 రూపాయలు ఛార్జీలు అయితే
ఇవన్నీ ఒక డ్రెస్సింగ్కి వచ్చేసి 1,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉండేది. అట్లా ఒక 3 నెలలు తిరిగినాం. 3 నెలలు తిరిగినా కానీ తగ్గట్లేదు. అట్లా చూసి చూసి ఆయన ఒక ఆయింట్మెంట్ రాసిండు. మళ్ళీ ఆ ఆయింట్మెంట్ ఖర్చు వచ్చేసి 2,500. అది ఇక్కడ దొరుకుతుండేది కాదు, అది ఏజెంట్ల ద్వారా బాంబే నుండి తెప్పిస్తూ ఉండేవాళ్ళు. దాన్ని నాకు అయిపోయినప్పుడల్లా ఆయనకు ఫోన్ చేస్తూ ఉంటే అది అక్కడ నుండి బాంబే నుండి ట్రాన్స్పోర్ట్లో నందిగా మెడికల్ షాప్ వచ్చేది. నేను వెళ్ళి అతను ఫోన్ చేస్తే అది తీసుకొని వచ్చి కూలింగ్లో పెట్టి రాసుకుంటూ ఉండే. అట్లా 4 ఆయింట్మెంట్లు వాడేవాడి. అయినా కానీ తగ్గలేదు. తగ్గపోయాక మళ్ళీ 4వ సారి ఆపరేషన్కి మళ్ళీ సిద్ధపడ్డాం చేపించాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్తే 4వ సారి కూడా ఇక నాకు భయం వస్తుంది. 4వ సారి ఆపరేషన్ అంటే ఇంకా నేను వెళ్ళకపోతున్నా. ఇక వెళ్ళకపోతా ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించుకుంటా ఇంట్లో బాగా పిల్లలు వీళ్ళంతా మనాది పడిపోతున్నారు, ఏంటి మా పరిస్థితి ఎట్లా అయిపోయింది ఏంటి అని చెప్పేసి అంటా ఉంటే ఇక ఒకరోజు వెళ్ళి తెల్లారితే సోమవారం వెళ్దామని ప్రిపేర్ అయ్యాం. ఇక డబ్బులు 60,000-70,000 రూపాయలు తీసుకున్నాం. ఆయనకి 60,000 కట్టాలా, రూమ్ రెంట్ వచ్చేసి 15,000, మళ్ళీ మెడిసిన్ ఖర్చు ఇదంతా చాలా 100,000 రూపాయల దాకా అవుతుంది 4వ సారి ఆపరేషను. ఇక లాస్ట్ రోజు అమ్మగారితో రక్షణ స్వార్థ సంఘం విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్మ్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారు మరి రేపు హాస్పిటల్కి వెళ్ళాలి మేము, ఇట్లా ఆపరేషన్ చేస్తాం అన్నారు, రేపు సిద్ధపడి రమ్మన్నారు. నేను వెళ్ళి అన్నీ ఇక డాక్టర్ గారిని సంప్రదించి వచ్చేసి ఇక రేపు రమ్మన్నారు అని చెప్పేసి ప్రేయర్ చేయించుకొని వెళ్దామని మీ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది నేను పాస్టర్మ్ గారికి. పాస్టర్మ్ గారు, అయ్యా నాకు ఆ విషయం కూడా చెప్పాను, నాకు భయం వేస్తుందండి అమ్మగారు, ఇట్లా ఒంపి ఇంజెక్షన్ చేస్తాను ఎన్ని పూసకి, దాని గురించి నాకు భయం వేస్తుంది హాస్పిటల్కి వెళ్ళాలంటే అని చెప్పేసి చెప్పాను. అమ్మగారు ప్రేయర్ చేసి, అయ్యా ఆపరేషన్కి వెళ్ళొద్దులే, దేవుడి దగ్గర నేను మోకరించి అడుగుతాను, అడిగిన తర్వాత ఏ విషయం చెప్తాలే అని చెప్పేసి చెప్పారు. 2 రోజులు టైం ఇచ్చారు. 2 రోజుల టైంలోనే మళ్ళీ మేమే వెళ్ళి అమ్మగారి దగ్గరికి. అమ్మగారు, సరే మా ఇంటి దగ్గర ఒక ఉపవాస ప్రార్థన మంగళవారం పెట్టండి అని చెప్పేసి అడిగినప్పుడు అమ్మగారు ప్రతి అది మంగళవారం వచ్చి మా నాని అయ్యగారను అమ్మగారు వచ్చి విజయమ్మ గారు ప్రేయర్ చేసేవాళ్ళు. అట్లా 9 మంగళవారాలు ఉపవాస ప్రార్థన పెట్టారు. 9 మంగళవారాల్లోనే అమ్మగారికి వేప బెరడను మిరియాల గంధం తీసి అవి 2 మిక్స్ చేసి రాయమని చెప్పేసి చెప్పారు కాలుకి. అప్పటి నుండి రాయటం మొదలుపెట్టిన తర్వాత ఆ చీవంతా కొట్టుకొచ్చేసి కొత్త చర్మం. అప్పుడు డాక్టర్ గారు ఏదైతే చర్మం వేసిండో ఆ చర్మం నిలవలేదు. ఈ వేప బెరడును మిరియాల పొడి మిక్స్ చేసి రాసేసేటప్పటికల్లా కొత్త చర్మం రావడం ప్రారంభించింది. ఆ కొత్త చర్మం ఇప్పటి వరకు కూడా దేవుడి దయవల్ల ఒక నెల రోజులు రాయమని చెప్పేసి అన్నాను. 10-15 రోజులు రాసివ్వండి మేము, మంచి స్వస్థత వచ్చింది అమ్మగారి ద్వారా, కొత్త చర్మం వచ్చింది, ఇప్పుడు బైకులు తోలుతున్నా ఆటోలు తోలుతున్నా అన్నీ బాగుంది, కుటుంబంలో మంచి అద్భుతంగా ఇప్పుడు తిరగలుగుతున్నా. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు, దేవునికి నా వందనాలు అని చెప్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభు స్తోత్రం. ఇప్పటి వరకు యాకోబు గారు చెప్పిన సాక్ష్యాన్ని మనం విన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు తన సతీమణి గారిని అడిగి తెలుసుకుందాం, వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో. ఆ గాయం దాదాపు 2 సంవత్సరాల నుంచి వారిని ఇబ్బంది పెట్టింది, కాబట్టి వారి యొక్క అనుభవాన్ని ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ భర్త గారి కాలి గాయం ద్వారా మీరు ఎలాంటి బాధలు పడ్డారు? చాలా బాధపడ్డాం మేము. అసలుకే ఒక్కోసారి అయితే ఎందుకు దేవుడు ఇచ్చిండు మమ్మల్ని అనుకునేవాళ్ళు. ఆ బాధని ఎవరు కూడా మమ్మల్ని పంచుకోలేదు. మాతో పంచుకుంది ఒక అమ్మగారు, అమ్మగారు కుటుంబమే మా బాధ పంచుకొని అసలు ఏం జరిగింది ఏందని ఒకరోజు వచ్చి అడిగినప్పుడు ఇది పరిస్థితి అని చెబితే, మీకేం బాధ లేదమ్మా దేవుడు ఉన్నాడని, ఆ యాప చెట్టు గంధం మిరియాల పొడుగుతోనే దేవుడు స్వస్థపరిచిండు. ఆ యొక్క మాత్రలు వేసుకోవాలంటే టాబ్లెట్లు ఖరీదు వచ్చి 75 రూపాయలు అయ్యేది. 100 రూపాయలతోనే దేవుడు
ఆ మిరియాలతోనే స్వస్థపరిచిండు. మా బాధ అసలుకి ఎవరు కూడా ఆలకీయలేదు. మనుషులకి అయితే ఎవరు ప్రేమించలేకపోయారు, కానీ అది దేవుని ప్రేమ ఉండబట్టే అమ్మగారు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నా భర్త కోసం ఎంతో కన్నీరు ఖర్చు. నాని అయ్య గారు అమ్మగారు అయితే చిటికలేసి దేవుని బ్రతిమలాడి అడిగేవాళ్ళు. ఎంతగానో గర్వించుతున్నాం మేము దాన్ని బట్టి. మా కోసం మేము ఎవరు అయినా కానీ రక్త సంబంధికులు ఆత్మీయులు కాకపోయినా కానీ మా కోసం కన్నీరు ఖర్చి ఉపవాస ప్రార్థనలు పెట్టి మా కోసం నా భర్త కోసం ఎంతో శ్రమ పడి ప్రార్థించారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి స్వస్థపరిచిండు. దేవుని స్తోత్రం. సరే, ఇప్పుడు ఇక్కడ మనకి జరిగిన అద్భుతం ఏంటంటే ఆ కాలి గాయాన్ని పోడ్చడానికి డాక్టర్స్ ఆ తొడ చర్మాన్ని తీసి ఆ గాయంలో వేసి సర్జరీస్ చేశారు, ప్లాస్టిక్ సర్జరీస్. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చేసిన అద్భుతం ఏంటంటే ఆయన మాట ద్వారా, కేవలం వేప గంధం ద్వారా, వారు దేవుడు చెప్పిన మాట ప్రకారం వారు చేసినప్పుడు ఆ గాయం లోపల నుంచి కొత్తగా సృష్టించబడి మాంసపు కండలాగా ఆ గాయాన్ని పూడ్చుకుంటూ వచ్చింది. ఇదే దేవుని యొక్క చేసిన వారి జీవితంలో గొప్పతనం. ఏమ్మా, ఇప్పుడు మీరు చెప్పండి, మీ కన్నీరు తోడబడ్డదని మీరు నమ్మకంగా చెప్పగలుగుతున్నారా? చెప్పగలుగుతాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించునుగాక. మా ఆరాధన క్రమములు ప్రతి నెల 1వ తేదీ ఉపవాస ప్రార్థన కూడిక ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మా ఆదివారపు ఆరాధన మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు, సండే స్కూల్ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, ఆదివారం సాయంత్రం 6 గంటలకు యవనస్తుల కూడిక, ప్రతి శుక్రవారం స్త్రీల కూడిక ఉదయం 11 గంటలకు, శనివారం రాత్రి 8 గంటలకు ఉపవాస ప్రార్థన. మా అడ్రస్ రక్షణ సువార్త సంఘం కీసర గ్రామం మరియు పోస్టు కంచికచర్ల మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 521185. మా ఇమెయిల్ అడ్రస్ gospelofsalvationkesara@gmail.com. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9121320121.